రాజమండ్రిలో ఉన్న యువగళం బస్సు నుంచి బయటకు వచ్చారు నారా భువనేశ్వరి బ్రాహ్మణి అందులో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలతో లోకేష్ భువనేశ్వరి సమావేశమయ్యారు జరుగుతున్న తాజా పరిణామాలు భవిష్యత్తు కార్యచరణపై చర్చిస్తున్నారు తొలిసారి పార్టీ నేతలతో భువనేశ్వరి భేటీ అవుతున్నారు బాబు జైలుకు వెళ్ళినప్పటి నుంచి ఆమె రాజమండ్రిలోనే ఉన్నారు సాయంత్రం రాజమండ్రికి బాలకృష్ణ కూడా వస్తున్నారు మూడు రోజుల నుంచి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్నారు బాలకృష్ణ చంద్రబాబు సూచనతో పార్టీ నేతలకు లోకేష్ దిశానిర్దేశం చేస్తున్నారు అందుబాటులో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలతో ఇటు లోకేష్ అలాగే భువనేశ్వరి కలిపి సమావేశమయ్యారు జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు భవిష్యత్తు కార్యచరణపై చర్చిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు పూర్తి అప్డేట్ అందించడానికి సుధీర్ నరిని చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలతో టీడీపీ కూడా ఎలర్ట్ అయింది దీనికి సంబంధించి భువనేశ్వరి నారా భువనేశ్వరి అదేవిధంగా లోకేష్ పార్టీ అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో రాజమండ్రి ఏదైతే బస్సులోనే యువగళం బస్సు ఎక్కడ ఉందో బస్సులోనే సమావేశమయ్యారు నిన్న చంద్రబాబుతో జరిగిన ములాఖతుకు సంబంధించిన వివరాలు చెప్పడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు జైల్లో ఉన్న రోజులు అదే ఈ రోజు హైకోర్టులో జరుగుతున్న డెవలప్మెంట్ సంబంధించి బాబుతో నేననే ఒక కార్యక్రమం కూడా టీడీపీ ప్లాన్ చేసింది అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోనూ రిలే నిరాహార దీక్షలు కూడా జరుగుతున్నాయి అంటే తొలిసారి భువనేశ్వరి పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పటి వరకు పార్టీకి ఆమెకు ఎటువంటి సంబంధం ఉండేది కాదు లోకేష్ గానీ అదేవిధంగా చంద్రబాబు మాత్రమే పార్టీ వ్యవహారాలు పార్టీ కార్యక్రమాలు చూసుకునేవారు అయితే తొలిసారి భువనేశ్వరి పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అందుబాటు రాజమండ్రిలో అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో ఆమె సమావేశమయ్యారు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండాలి అదేవిధంగా పార్టీకి సంబంధించి అదే చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలని ఈ సమావేశంలో చర్చించినట్లుగా మనకు తెలుస్తుంది అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదేవిధంగా అయ్యన్న పాత్రుడు నిమ్మకాయల చంద్రరాజప్ప ఇటువంటి ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు అంటే సాయంత్రం కూడా ఇప్పటికే గత మూడు రోజులుగా బాలకృష్ణ కూడా టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్నారు విజయవాడ సమావేశం కూడా నిర్వహించారు అయితే సాయంత్రం బాలకృష్ణ కూడా ఇటు రాజమండ్రి రానున్నారు రేపు లేదా ఎల్లుండి బాలకృష్ణ అదేవిధంగా అచ్చెన్నాయుడు మరొకరు కలిసి చంద్రబాబుతో ములాఖత్ అవుతున్నట్లు కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది అంటే ఇప్పటి వరకు వ్యాపార సంబంధం సంబంధించి అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్కు సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రమే భువనేశ్వరి పాల్గొనేవారు తొలిసారి ఇప్పటి వరకు కూడా ఆమె ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాం కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎటువంటి వ్యవహారాల్లో ఆమె జోక్యం చేసుకున్న పరిస్థితి లేదు అయితే నిన్న ఆమె భువనేశ్వరి చంద్రబాబుతో సమావేశమైన తర్వాత ఆయన ఆదేశాల మేరకే ఆయన జైల్లో ఉన్న రోజులు పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో గైడెన్స్ ఆయన సూచన ప్రకారమే ఆమె పార్టీ నేతలతో సమావేశమైనట్లుగా తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి మొత్తం ఇటు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి సంబంధించి లోకేష్ అదేవిధంగా చంద్రబాబు మాత్రమే ఇప్పటివరకు పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ వస్తున్నారు వాళ్ళు మాత్రమే దీనికి సంబంధించి పార్టీ వ్యవహారాలు అదేవిధంగా ఇతర సమావేశాలు నిర్వహించారు అయితే తొలిసారి పార్టీ ముఖ్య నేతలతో భువనేశ్వరి ఏదైతే నారా లోకేష్ సంబంధించి ఇవ్వగలం బస్సులోనే సమావేశమయ్యారు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే విధంగా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఇప్పటికే హైకోర్టుకు ఇచ్చిన కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి కొద్ది రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు అయితే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండాలి పార్టీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి పార్టీ జనాల్లోకి వెళ్ళడానికి ఎటువంటి కార్యాచరణ ఉండాలని సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించినట్లుగా మనకు సమాచారం ఉంటుంది బాలకృష్ణ కూడా ఈ రోజు సాయంత్రం ఇప్పటి వరకు బాలకృష్ణ ఇటు హిందూపురం ఎమ్మెల్యేగా అదేవిధంగా పార్టీకి సంబంధించి ఎక్కడ అధికారికంగా పెద్దగా కార్యక్రమాలు ఆయన పార్టిసిపేట్ చేసేవారు కాదు అయితే గత మూడు రోజుల నుంచి కూడా ఆయన ఇటు విజయవాడలోనే ఉంటున్నారు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు ఈ రోజు సాయంత్రం ఆయన రాజమండ్రి రానున్నారు రేపు బాబుతో చంద్రబాబుతో ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లోని చంద్రబాబుతో ములాఖత్లో కూడా సమావేశం కానున్నారు అంటే తొలిసారి ఇటు ఈ నందమూరికి సంబంధించి కార్యక్రమ వారసురాలకు సంబంధించి భువనేశ్వరి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆమె ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది లేదు అయితే ఇటు ఈ రోజు తొలిసారికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలు అందుబాటులో ఉన్న వారితో సమావేశమయ్యారు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి చంద్రబాబు అరెస్ట్ ఆ తర్వాత జరుగుతున్న పార్టీ క్యాడర్ని జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి పూర్తి స్థాయిలో ఆమె సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి మరొక ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఇటు దాదాపు మరో వారం రోజుల పాటు చంద్రబాబు ఏదైతే హైకోర్టు సంబంధించి క్యాష్ పిటిషన్ సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడంతో అదేవిధంగా సిఐడి కస్టడీకి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ వారం రోజుల పాటు పార్టీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలి అదేవిధంగా మరో రెండు రోజుల పోలిట్ బ్యూరో సమావేశం కూడా రాజమండ్రిలో జరిగితే ఆ హైప్ వేరే విధంగా ఉంటుందని కూడా పార్టీ వర్గాలు భువనేశ్వర్ గాను అదేవిధంగా లోకేష్ దృష్టికి తీసుకున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి సాయంత్రంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది నల్లి రైట్ సుధీర్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్